సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి. సో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకోసం అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాను. సో ఎలాంటి అప్డేట్స్ అంటే మనకి ఈ మంత్లో మిస్టర్ షాప్ రాబోతుందంట. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ ఇలాగ మనకి న్యూ డైమండ్ టాప్అప్ ఈవెంట్ రాబోతుంది. సో ఏమేమి రాబోతుందని చెప్పేసి అది కూడా చూపించేసాను. అండ్ మనకి కలర్ చేంజింగ్ బండల్ వస్తుందిగా ఫ్రెండ్స్. సో ఆ కలర్ చేంజింగ్ బండల్ మన గేమ్లోకి ఇండియన్ సర్వర్కి ఎప్పుడు వస్తుందని చెప్పేసి అఫీషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో మీకు ఆ డేట్ కూడా చెప్పేసాను. అండ్ మనకి ప్రజెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎం స్కిన్ వచ్చింది కదా వెపన్ రాయల్లో. సో నేను అది స్పిన్ చేస్తూ మీకైతే ఫుల్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మర్చిపోవద్దు. సో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు బట్ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో జస్ట్ 2 సెకండ్స్ పని ఫ్రెండ్స్. సో ఇప్పుడే మీరు మీకు కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్. సో ఒకసారి దాన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్ పైన ట్యాప్ చేసేయండి. సో మీకైతే రెగ్యులర్గా ఫ్రీ ఫైర్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకేనా? సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోమా, లెట్స్ బిగిన్ ద వీడియో. సో మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డైమండ్ టాప్అప్ ఈవెంట్ గురించి. సో మనకి డైమండ్ టాప్అప్ రిలేటెడ్ 2 టైప్స్ ఆఫ్ లీక్స్ వస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి ఇమోట్ డైమండ్ టాప్అప్ ఈవెంట్లో వస్తుందని, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి బ్లూ ప్రింట్. సో మన నెక్స్ట్ ఇంక్యుబేటర్ వస్తుంది కదా నెదర్వల్ ట్రాప్స్ అని చెప్పి, సో దాని రిలేటెడ్ బ్లూ ప్రింట్ మనకి డైమండ్ టాప్అప్ ఈవెంట్లో వస్తుందని చెప్పేసి అయితే లీక్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ చూపించేసాను మీకు ఇమోట్స్ గురించి. సో ఇమోట్స్ చూసుకోవచ్చు మీరైతే స్క్రీన్ మీద. ఇది ఆల్రెడీ ఒక సర్వర్లో వచ్చేసింది. సో 500 డైమండ్స్కి ఇమోట్ అండ్ 300 డైమండ్స్కి లూట్ బాక్స్, 100 డైమండ్స్కి ఏంటంటే మనకి ఇక్కడ పారాషూట్ ఇస్తున్నారు. సో ఇమోట్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలాసార్లు చూసే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి లూట్ బాక్స్ ఫ్రెండ్స్. యానిమేషన్ కూడా చాలా బాగుంది. అండ్ 100 డైమండ్స్కి వచ్చేసి ఫస్ట్లో మనకి ఏంటంటే ఈ పారాషూట్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ ఆఫ్ లీక్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ లీక్ వచ్చేసి మనకి బ్లూ ప్రింట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నెదర్వల్ ట్రాప్స్ ఇంక్యుబేటర్స్ వస్తున్నాయని చెప్పేసి. సో ఐ థింక్ ఈరోజు మనకి P9 ఇంక్యుబేటర్ లాస్ట్ అనుకుంటాం. సో టుమారో వచ్చేసి మనకి న్యూ ఇంక్యుబేటర్ రాబోతుంది నెదర్వల్ ట్రాప్స్ అని చెప్పేసి. సో మనకు ప్రజెంట్ డైమండ్ టాప్అప్ ఈవెంట్లో స్కేట్ బోర్డ్ ఉంది కదా. సో మన నెక్స్ట్ డైమండ్ టాప్అప్ ఈవెంట్ వచ్చేసి మనకి 19th రాబోతుంది. సో ఆ టాప్అప్ ఈవెంట్ ఆ రోజున మనకి ఇవి రాబోతున్నాయి అన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ ప్రింట్ నెదర్వల్ ట్రాప్స్ యొక్క బ్లూ ప్రింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్లూవాల్ స్కిన్ ఫ్రెండ్స్. సో మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ గ్లూవాల్ స్కిన్ చాలా బాగుంది. ఇది కూడా నెదర్వల్ ట్రాప్స్కి సంబంధించిన గ్లూవాల్ స్కిన్ అనమాట. సో దాని యానిమేషన్ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి పరాంగ్ స్కిన్ ఫ్రెండ్స్. సో ఫ్లేమింగ్ పరాంగ్ స్కిన్. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటిది మనకి సేమ్ కటానా కూడా ఉంది, ఫ్లేమింగ్ కటానా. సో ఈ పరంగ్ వచ్చేసి మనకి 300 డైమండ్స్ టాప్అప్కి ఇస్తాడు. అండ్ గ్లూవాల్ స్కిన్ వచ్చేసి 500 డైమండ్స్ టాప్అప్కి. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి మన బ్లూ ప్రింట్ వస్తుంది 1000 డైమండ్స్కి. సో ఇండియన్ సర్వర్కి ఎప్పుడైనా సరే బ్లూ ప్రింట్ వస్తే డైమండ్ టాప్అప్ ఈవెంట్లో కనుక బ్లూ ప్రింట్ వచ్చింది అనుకోండి మనకి 1000 డైమండ్స్ తీసుకుంటాడు కన్ఫామ్ ఏదైతే. సో లాస్ట్ టైం కూడా P90కి ఇచ్చాడు కదా. సో లాస్ట్ టైం చాలామంది డైమండ్ టాప్అప్ చేశారు. సో మనం కూడా చేసాం. సో ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ చెప్పేసింది కాబట్టి. సో ఈ పరాంగ్ స్కిన్ అండి బ్లూ ప్రింట్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి 19th వస్తుందని చెప్పేసి లీక్స్ వస్తున్నాయి. సో నా ప్రొడక్షన్ ప్రకారం అయితే ఇది కన్ఫర్మ్. మనకైతే ఇప్పుడు ఈరోజు రాత్రి మనకి నెదర్వల్ ట్రాప్స్ వస్తున్నాయి కదా ఇంక్యుబేటర్స్. సో మనకి తొందరలోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 90% మనకి బ్లూ ప్రింటే వస్తుంది నెక్స్ట్ డైమండ్ టాప్అప్ ఈవెంట్లో. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇందాక చూపించాను కదా ఇమోట్. సో ఇమోట్ వస్తుందా లేదంటే ఈ బ్లూ ప్రింట్ వస్తుందా టాప్అప్ ఈవెంట్లో అని చెప్పేసి. సో మీ ప్రొడక్షన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు ఈ అప్డేట్ చెప్పేశాను. సో మనమైతే మన నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోం. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి కలర్ చేంజింగ్ బండల్ వస్తుందని చెప్పాను కదా. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మనకి కలర్ చేంజింగ్ బండల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు, 27th or 28th అని చెప్పారు. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో డేట్ వచ్చేసి మాత్రం అయితే 27th ఫ్రెండ్స్. 27th మనకైతే 100% కన్ఫర్మ్ అనమాట ఈ కలర్ చేంజింగ్ బండల్ రావడం. సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది. సో అది చూసి అంటే మీకు కూడా అంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరైతే ఈ వీడియో క్లిప్ చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది 27th ఫిబ్రవరి. సో ఈ లెజెండరీ బండిల్ వచ్చేసి మన ఇండియన్ సర్వర్కి 27th ఫిబ్రవరి రాబోతుంది. సో ఎలాంటి ఈవెంట్లో వస్తుందో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకా దాని రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మన నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను మీకు. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారుగా డేట్ అయితే చూసేశారు. సో ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ బండిల్ తీయడానికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ బండిల్ తీయాలంటే చాలా డైమండ్స్ కావాలి. సో ఫ్రెండ్స్ ఎన్ని డైమండ్స్ అవుతాయి? సో మీ ప్రెడిక్షన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో
నా ఒపీనియన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 5000 డైమండ్స్ అయినా అవ్వచ్చు, 5000 ఆర్ 4000 వరకు అవ్వచ్చు. ఎందుకంటే బండల్ చూసారు కదా మీకు ఆల్రెడీ తెలుసు. సో కలర్స్ చేంజ్ చేయొచ్చు అండ్ హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు, హెయిర్ స్టైల్ కలర్, ఓకేనా? సో హెయిర్ స్టైల్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు ఇలాంటి బండలు అయితే రాలే మనకి. సో ఇంత మంచి బండలు వస్తుందంటే ఎన్ని డైమండ్స్ లాగుతాడో మీరే ఆలోచించండి. సో ఎన్ని డైమండ్స్ కావాలో ఒకసారి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈ అప్డేట్ కూడా చెప్పేసింది కాబట్టి, సో ఇప్పుడైతే మన లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్కి వచ్చేద్దాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మిస్టరీ షాప్. సో ఆల్రెడీ వియట్నాం సర్వర్లో మిస్టరీ షాప్ వచ్చింది వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. సో మీకు ఒకసారి దాన్ని రివ్యూ చూపించేస్తాను. అండ్ మన ఇండియన్ సర్వర్కి వచ్చేసరికి ఎలాంటి డిస్కౌంట్ ఏమైనా రాబోతుందో అది కూడా మీకు అయితే కన్ఫర్మ్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో మెయిన్గా వచ్చేసి మన ఇండియన్ సర్వర్కి 3 టైప్స్ ఆఫ్ లీక్స్ వస్తున్నాయి, అంటే 3 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్స్ వస్తాయని చెప్పేసి లీక్స్ వస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి మిస్టరీ షాప్, అండ్ ఇంకోటి వచ్చేసి వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే లెవెల్ ఆఫ్ షాప్ ఫ్రెండ్స్. సో మన డాటా మైనర్స్కి తెలిసింది ఏంటంటే ప్రీ యాక్సెస్లో మనకి వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్ వస్తుందట. సో డాటా మైనర్స్కి ఎప్పుడైనా సరే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డాటా మైనర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అదైతే 100% కన్ఫర్మ్ అనమాట. సో వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్ రాబోతుంది ఫ్రెండ్స్. సో మిస్టర్ షాప్ చెప్పలేం, వచ్చే రావచ్చు, బట్ డాటా మైనర్స్ నుంచి మనకి అప్డేట్స్ వచ్చాయి కాబట్టి సో డాటా మైనర్స్ చెప్పింది ఏంటంటే మనకి వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్ వస్తుందని. సో ఈ డిస్కౌంట్ ఈవెంట్ మన ఇండియన్ సర్వర్కి ఎప్పుడు వస్తుంది అంటే, సో ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, సో ఇన్ఫర్మేషనే కాదు, సో మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇలాంటి డిస్కౌంట్ ఈవెంట్స్ మన ఇండియన్ సర్వర్కి ఎప్పుడు వచ్చినా సరే మంత్ ఎండింగ్లో ఇస్తాడు, 20 నుంచి 25 ఈ మధ్యలోనే ఇస్తాడు. సో ఫ్రెండ్స్ ఈసారి కూడా ఈ డిస్కౌంట్ ఈవెంట్ ఏంటంటే 20 నుంచి 25 ఈ మధ్యలోనే వస్తుంది. సో మ్యాక్సిమం అయితే 23rd వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మనకి ఇంతవరకు చాలాసార్లు వచ్చాయి, మిస్టర్ షాప్ వచ్చింది, వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్ వచ్చింది. సో ప్రతిదీ కూడా 20 నుంచి 25 మధ్యలో వచ్చేది. సో ఈసారి కూడా మనకి 20 నుంచి 25 మధ్యలోనే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మ్యాటర్ పక్కన పెట్టేద్దాం, ఇంకా మనమైతే ఇప్పుడు మిస్టర్ షాప్ యొక్క రివ్యూ అనేది చూసేద్దాం. వియట్నాం సర్వర్లో వచ్చిందని చెప్పాను కదా,